వెండితెరపై హాట్ జోడీగా తమ మజిలిని మొదలుపెట్టినటువంటి సమంత నాక చైతన్య ఏమాయ చేసావే సినిమాతో ఒకటిగా మారారు. ఆ సినిమా నుంచే వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ స్టార్ట్ అయింది. కలిసి ఓ రెండు మూడు సినిమాలు తీశారు. దీంతో వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు దారితీసింది. అకినేని వారింటి కోడలయ్యాక సమంత తన దూకుడు మరింత పెంచింది. సినిమాల్లోనూ అలాగే మిగతా వాటిలోనూ చాలా చాలా బ్రైట్గా నిలిచింది. అంతేకాకుండా తను చేసేటువంటి ఎండోర్స్మెంట్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ ముందుకెళ్ళింది. సమంత చేసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు తనని టాప్ హీరోయిన్గా నిలబెట్టాయి. అంతేకాదు నాగ చైతన్య కెరీర్ని కూడా గాడిలోకి తీసుకొచ్చిందని, అకినేని వారింటి కోడలు సోషల్ సర్వీస్లో కూడా ముందుంటుందని చాలా మంచి పేరు తెచ్చుకుంది. కానీ తను వేసేటువంటి డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, అలాగే తనకు సంబంధించిన ఎండోర్స్మెంట్స్ విషయంలో కావచ్చు, గ్లామర్ షో విషయంలో కావచ్చు, కాస్త అక్కినేని ఫ్యాన్స్కి అప్పుడప్పుడు ఇబ్బందిగా మారేది. కానీ పక్కనే చేతు ఇక తన మావయ్య ఫ్యామిలీ అందరూ ఉండడంతో అవన్నీ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. దెబ్బకు అందరూ కూడా ఈ విషయం తెలుసుకుని అసలు వీళ్ళిద్దరికి ఏమైందంటూ ఆలోచన చేశారు. కానీ సమంత కొద్ది రోజుల క్రితం తను విడిపోయే ముందు సోషల్ మీడియాలో తన పేరు సమంత అకినే నుంచి ఎస్గా మార్చేసింది. సమంతని కూడా పెట్టుకోలేదు. మరి ఈ ఒక్క చేంజే తన లైఫ్లో చాలా విషయాలను మార్చేసింది. అప్పటికి గాసిప్ స్టార్ట్ అయిపోయాయి. ఆ గాసిప్స్ని నిజం చేశారు. ఇక తర్వాత తనది తప్పు కాదని, ఒంటరి లైఫ్ చాలా దారుణంగా ఉంటుందని, నెగిటివిటీని భరించడం కష్టమని, ఒక ఆడపిల్లకి బ్రతికే హక్కు లేదా అంటూ తనని సపోర్ట్ చేసుకునే విధంగా అందరూ తనపై వేలెత్తి చూపిస్తుంటే తను ఒంటరిగా ఫేస్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడింది సామ్. ఈ విషయంపై నాగ చైతన్యపై మాత్రం ఆమె చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలంతా కూడా తనని నెగిటివ్గా అనుకుంటూ తన మీద దుష్ప్రచారాలు చేస్తుంటే మరి ఎంతో సౌమ్యంగా ఉండేటువంటి నాగ చైతన్య తన విషయంలో ఎందుకు సపోర్ట్ చేయలేదని నాగ చైతన్య మీద ఫుల్ ఫైర్లో ఉందట మరి సామ్. అందుకే కనీసం తనని చూడడానికి కూడా ఇష్టపడలేదట. విడాకుల గురించి చైతన్య పోస్ట్ చేస్తూ, మేము భార్యాభర్తలుగా విడిపోతున్నాం కానీ స్నేహితులుగా కలిసి ఉంటామంటూ చెప్పారు. కానీ ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. మరి రీసెంట్గా వాళ్ళు రామానాయుడు స్టూడియోలో కలిసి ఒక ప్లేస్లో షూట్ చేశారు. అంటే విడివిడిగా చేసిన ఒకే ప్రాంతంలో ఉన్నారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని గోవాలో సెట్ చేసుకున్నారు. ఇద్దరు వెళ్ళింది వేరే, అయినా డెస్టినేషన్ మాత్రం ఒకటే. దీంతో ఒక చోట వీళ్ళిద్దరూ ఎదురెదురు పడ్డారట. సామ్ కనీసం చైతుని చూడడానికి కూడా ఇష్టపడకుండా తలదించుకొని చైతు ముందు నుంచి వెళ్ళినట్టుగా సమాచారం.